తమ సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడిగా ఉద్యమించేందుకు తెలంగాణ ఉపాధ్యాయ సంఘాలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నీటి మీద రాతలే అయ్యాయని ఆరోపిస్తున్న సంఘాలు రాష్ట్రంలోని ఉపాధ్యాయులంతా తీవ్ర ఆవేదనతో ఉన్నారని అంటున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మే 16న ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమయ్యారు. ఆ మీటింగ్లో సంఘాల డిమాండ్లపై సానుకూలంగా స్పందించారు. అయితే సీఎం ఇచ్చిన హామీలలో చాలా అమలుకు నోచుకోలేదని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి 3 నెలలవుతున్నా ఇంతవరకు పట్టించుకోలేదని నేతలంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై ఐక్య ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి ఉపాధ్యాయ సంఘాలు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని ఎత్తివేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం పేరుతో కార్యక్రమాన్ని చేస్తామని అంటున్నారు. జూన్ 2న మధ్యంతర భృతి ప్రకటిస్తానని సీఎం హామీ ఇచ్చినా ప్రకటించలేదని ఆయన హామీలు నీటి మీద రాతలే అయ్యాయని ఆరోపిస్తున్నారు టీచర్స్ యూనియన్ నేతలు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2న ఐఆర్ ప్రకటిస్తానని చెప్పి మాట తప్పింది. ఆగస్టు 15 నాటికి పిఆర్సీ ఇస్తానని చెప్పారు, ఆ ఊసే లేకుండా ఉంది. సిపిఎస్ రద్దు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనేటువంటి సింగిల్ డిమాండ్తో సెప్టెంబర్ 1వ తేదీన రాష్ట్రంలో యుఎస్పిసి జాక్తో ఇంకా కలిసి వచ్చేటువంటి సంఘాలను కలుపుకొని సిపిఎస్ వ్యతిరేక ఉద్యమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ఐఆర్ పిఆర్సీ డిఏ బకాయిల విడుదల కోసం అని చెప్పేసి ఇంకా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఒక ఐక్య ఉద్యమాన్ని నిర్మించేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దీంతో పాటు కస్తూర్బా విద్యాలయాల్లో బదిలీలు చేపట్టాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని, అంతర్జిల్లా టీచర్ల బదిలీలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా చేపట్టలేదని, మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలు కూడా చేపట్టకపోవడం సమంజసం కాదని ఉపాధ్యాయ సంఘాల నేతలంటున్నారు. అయితే కస్తూర్బా పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీలు సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. మోడల్ స్కూళ్లకు సంబంధించిన రూల్స్ తయారు చేసి ప్రభుత్వానికి పంపించామని, వచ్చే ఏడాది బదిలీలు ఉంటాయని చెబుతున్నారు. అంతర్జిల్లా బదిలీల ఫైల్ ప్రభుత్వం దగ్గర ఉందని అంటున్నారు. స్పౌస్ కేసులు, డిస్టెన్స్ జియోట్యాగ్ అని పెట్టిన 3 దీంట్లో, తర్వాత ఇప్పుడు ఆయన సర్వీస్ అవుతుంది, 8 ఇయర్స్ అయిందా కాలేదా, 8 ఇయర్స్ అయినా ఆయన సర్వీస్ లెఫ్ట్ ఓవర్ సర్వీస్ 2 ఏళ్ళలోపు ఉందా లేదా, సో టూ మెనీ పారామీటర్స్. ఈ టూ మెనీ పారామీటర్స్లో ఫలానా వ్యక్తి బదిలీ అవుతుందా లేదా అనేది చెప్పగలరు, కానీ ఫలానా దగ్గరికి ఫలానా లొకేషన్లో అవుతుంది అనేది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే 75,000 మంది సైమల్టేనియస్లీ ఆన్ ద సేమ్ డే ఆర్ సేమ్ 1 or 2 డేస్ ఎక్సర్సైజ్ దేర్ ఆప్షన్స్. చాలా సంఘాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ఉపాధ్యాయ సంఘాలు ఏ మేరకు పోరాటం చేస్తాయో చూడాలి.